హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో భాగంగా ఇది థర్డ్ వీడియో. సెకండ్ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న కాలమ్స్ రోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే ఎలా డిలీట్ చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఎంఎస్ ఎక్సెల్లో వచ్చేసి కాలమ్ హెడర్స్ అంటే ఏంటి, రో హెడర్స్ అంటే ఏంటి, అవి ఎలా అప్లై చేయాలి అనేది మనం ఈరోజు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా దగ్గర వచ్చిన రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మా కంటెంట్ నచ్చట్లేదేమో మీరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని మేము సరిదిద్దుకుంటాం. అలాగే వీడియో పైన మీకు ఏమైనా సరే సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈ కాలమ్ హెడర్స్ అండ్ రో హెడర్స్ తెలుసుకోవాలంటే మనకి ఎక్సెల్ షీట్లో డేటా అనేది ఉండాలి. డేటా ఉంటేనే ఇది మనకి అర్థమవుతుంది. సో అందుకే నేను ఎక్సెల్లో డేటా అనేది టైప్ చేసి పెట్టాను. నేను ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ ట్యాబ్. సో ఇక్కడ హెడ్డింగ్స్ చూపిస్తాను మీకు. నేమ్ B1, తెలుగు C1, ఇంగ్లీష్ D1. ఇలా హెడ్డింగ్స్ ఇచ్చాను. కంట్రోల్ హోమ్. S.NO A1. సో ఇక్కడ 1, 2. ఇక్కడ నంబర్ ఇచ్చాను. ఇదేంటి, దేనికి సంబంధించింది? నెక్స్ట్ వన్ రాజేష్ B2. 1, రాజేష్ B2. ఇక్కడ పేరు ఉంది. ఈ హెడ్ ఏ దేనికి సంబంధించింది, ఏ హెడ్డింగ్కి సంబంధించింది? 85 C2. 70. 8570 D2. ఇలా నేను హెడ్డింగ్స్ ఇచ్చాను, అలాగే డేటా కూడా ఇచ్చాను. నేను దేనికి సంబంధించింది అని ఎందుకు అంటున్నాను అంటే, ఇలా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ పొరపాటున ఏదో మర్చిపోయింటాం, అప్పుడు మళ్ళా మనం హెడ్డింగ్ చూసుకోలేం కదా. అటువంటప్పుడు కాలమ్ హెడర్స్ అనేది మనకి పనిచేస్తాయి. సో చూద్దాం. నేను ఫస్ట్ సెల్లో ఉన్నాను, కాలమ్ హెడర్స్ అప్లై చేద్దాం. నేను ఎన్విడియా గురించి మాత్రం చెప్తున్నాను, జాస్ గురించి కాదు. కాలమ్ హెడర్స్ అప్లై చేయాలంటే షిఫ్ట్ ఇన్సెర్ట్ పట్టుకొని సి ప్రెస్ చేయాలి, కాలమ్ హెడర్స్ అనేది అప్లై అవుతాయి. నెక్స్ట్ మనం చేసి షిఫ్ట్ ఇన్సెర్ట్ ఆర్ రో హెడర్స్. కాలమ్ హెడర్స్ అప్లై చేస్తున్నాను, షిఫ్ట్ ఇన్సెర్ట్ సి. సెట్ A1 ద స్టార్ట్ ఆఫ్ కాలమ్ హెడర్స్. ఓకే, కాలమ్ హెడర్స్ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం. 1 2 3 1 2 S dot no 1 2 S డాట్ NO అని చెప్తుంది సీరియల్ నంబర్. నెక్స్ట్ రైట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. రాజేష్ B2 నేమ్. రాజేష్ B2 నేమ్, రాజేష్ నేమ్ అది, అందుకే నేమ్ అని చెప్తుంది. హెడ్డింగ్ కూడా రీడ్ చేస్తుంది. 85 C2 తెలుగు. 85 తెలుగు, తెలుగు యొక్క మార్క్స్ రీడ్ చేస్తుంది. 70 D2 ఇంగ్లీష్. యా ఇలా 86 రాజు B3 నేమ్. 2 or 3 S dot no రాజు B3 నేమ్. 65 C3 తెలుగు. 82 D3 ఇంగ్లీష్. ఇలా మీరు తెలుసుకోవచ్చు. మీరు మార్క్స్ చూసి మళ్ళీ కాలం దగ్గరకు వచ్చి హెడ్డింగ్ చూసే బదులు ఇలా మార్క్స్తో పాటు ఆ సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు, సబ్జెక్ట్ కూడా తెలుసుకోవచ్చు. 65 C3 64 Ramesh 3 or 4 Ram 3 or 4 S dot no Ramesh B4 name రమేషు 64 C4 తెలుగు. తెలుగు 64. 70 D4 ఇంగ్లీష్. ఇలా కాలం హెడర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. S dot no A. ఒకవేళ కాలమ్ హెడర్స్ వద్దనుకుంటే షిఫ్ట్ ఇన్సర్ట్ పట్టుకొని సి 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. I'll remove day one from column headers. S dot. కాలమ్ హెడర్స్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. 1 or 2, Rajesh B2. సో ఇక్కడ ఏం చెప్పట్లేదు, పేరు ఒక్కటే చెప్తుంది. 85 C2. కానీ దేనికి సంబంధించింది, ఏ హెడ్డింగ్కి సంబంధించింది అనేది రీడ్ చేయట్లేదు. ఇందాక రాజేష్ అని చెప్పేసి నేమ్ అని చెప్పింది, 85 తెలుగు, 64 ఇంగ్లీష్, అలా రీడ్ చేసింది. ఇప్పుడు రీడ్ చేయట్లేదు, ఇలా ఉంటుంది. S dot no A 1 or 2. నెక్స్ట్ ఇప్పుడు కాలమ్ హెడర్స్ చూద్దాం. కాలమ్ హెడర్స్ చూసాం, సారీ, ఇప్పుడు రో హెడర్స్ చూద్దాం. షిఫ్ట్ ఇన్సెర్ట్ ఆర్. Set A2 at start of row header 2, 2 or 3. Raju B3. Rajesh B2 1. ఇప్పుడు చూద్దాం, రాజేష్ B2 1 అని చెప్తుంది. 85 C rat 1 or 2. Rajesh B2. A Rajesh B2. Raju B3 2. 65 C3. 82 D3. Sit Raju B3.
Rat name B1. Rajesh B21. ఇక్కడ సీరియల్ నెంబర్ సెట్ చేస్తుంది. Raju B32. రాజు B32 అంటే అది సెల్ డీటెయిల్స్, B3 అనేది 2 అనే నెంబర్, Ramesh B43. రమేష్ 3 Harish B55. ఇలా రీడ్ చేస్తుంది. 66 C5. 64 C43. 65 C32. 85 C21. 85 C21, 64 C21 అలా ఏంటంటే మార్క్స్ చెప్తుంది, సీరియల్ నెంబర్ రీడ్ చేస్తుంది. ఇలా మీరు రో హెడర్స్ యూజ్ చేసుకోవచ్చు. నాట్ రోడ్ హెడర్స్, రో హెడర్స్. One, two. ఒకవేళ సేమ్ ఇది వద్దనుకుంటే షిఫ్ట్ ఇన్సర్ట్ పట్టుకొని ఆర్ అన్నది ట్వైస్ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. I'll remove day two from row headers. S dot. ఇలా మీరు రో హెడర్స్, కాలమ్ హెడర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, Screen share. సో ఫ్రెండ్స్ �ది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.